ఈ రోజు మీ సందేహం మా సందేశంలో వీడియో క్వశ్చన్. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు మమత, నా వయసు 30 సంవత్సరాలు. నాకు 3 నెలల నుంచి బాగా 15 రోజులకు ఒకసారి ఓవర్ బ్లీడింగ్ అవుతుంది డాక్టర్ గారు. హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే గర్భసంచికి చిన్న పుండు పంతులు అయినాయి, గర్భసంచి తీసేయాలంటున్నారు. ఆపరేషన్ తప్పదా? ఆపరేషన్ లేకుండా ప్రకృతి విధంగా ఏమన్నా సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం మమత గారు. అత్యవసరం అయితే, తగ్గకపోతే అప్పుడు ఫైనల్గా ఆపరేషన్ అనేది తప్పదు, అప్పుడు వెళ్ళిదిరు కానీ. కానీ ఒక 4-5 నెలలు 6 నెలలు కొన్ని నియమాలు మార్చుకొని మీరు ట్రై చేసి చూడండి. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ తగ్గాలి అనుకున్నప్పుడు టబ్ బాత్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ తొట్టి పెద్దవి తీసుకురండి. పిల్లలకి స్నానం చేయించాలంటే బాత్ టబ్బులు పెద్దవి ఉంటాయి కదా, అలాంటి టబ్స్ తీసుకొచ్చి అందులో చన్నీళ్ళు పోసేసి మీరు తొట్టులో కూర్చోండి, కాళ్ళు బయటేసేసేయండి. నీళ్లు పోస్తే బొడ్డు భాగం వరకు నీళ్ళల్లో మునుగుతుంది. ఇలా 20 మినిట్స్ రోజు, 15 మినిట్స్ 20 మినిట్స్ టబ్ బాత్ చేయండి. బొడ్డు కింద భాగంలో చేయిబెట్టి రుద్దుతూ ఉండండి కాస్త, అట్లా ఉన్నప్పుడు గుడ్డబెట్టి కానీ. సర్క్యులేషన్ ఈ భాగాలకు వచ్చి కాస్త యూట్రస్, ఓవరీస్ ఇవన్నీ హెల్దీగా అవడానికి న్యూట్రియంట్స్ వస్తే వ్యర్థాలు బాగాయి, ఆ సెల్స్ అని హెల్దీగా అవుతాయి. ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ సమస్యలకు టబ్ బాత్, హిప్ బాత్ చాలా మంచిదన్నమాట. దీంతోపాటు మీరు ప్రధానంగా హార్మోన్ బ్యాలెన్స్ అవ్వటం కోసం, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ తగ్గటం కోసం మనం చెప్పుకునే సహజమైన ఆహారం 2 పూటలు ఎక్కువ తీసుకోండి. హార్మోనల్ డైట్ అంటే న్యాచురల్ డైటే. అందుకని మార్నింగ్ ప్రకృతి ప్రసాదించిన విత్తనాలు, మొలకట్టినవి, పండ్లు లాంటి మంచి డైట్స్ తీసుకోవటం, సాయంకాలం కాస్త డ్రై ఫ్రూట్స్ నానపెట్టుకుని తిని ఫ్రూట్స్ లాంటి న్యాచురల్ డైట్స్ ఎక్కువ తీసుకోవటం, ఈ 2 పూటలు ఇట్లాంటి ఆహారం తీసుకోవటం వల్ల ప్రోటీన్ పోషకాలు బాగా వెళ్ళి మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతుంటాయి. ఇర్రెగ్యులారిటీని తగ్గించడానికి హార్మోన్స్ బాగా ఉపయోగపడతాయి. 2 పూటలు అట్లా ఆహారం మాత్రం మార్చుకోండి. బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి గంట ముందు 1 గ్లాస్ జ్యూసు మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా అట్లా త్రాగలిగితే మంచిదన్నమాట. పోషకాలు ఎక్కువ వెళ్ళాలి మనకి. బ్లీడింగ్ అయ్యే టైంలో కాస్త సివియారిటీ తగ్గాలంటే ఐస్ ముక్కలు గుడ్డలో వేసేసుకుని ఆ ఐస్ ప్యాక్ బొడ్డు కింద పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు, 5-6 నిమిషాలు, 7 నిమిషాల తర్వాత తిరగేయండి. మళ్ళీ 5-6 నిమిషాలు వాళ్ళు ఇంకో భాగం ఉంచుకోండి. ఈ ఐస్ ప్యాక్ వేస్తే బ్లీడింగ్ సివియారిటీ ఆ టైంలో బాగా తగ్గుతుంది అన్నమాట. ఇలాంటివి కొన్ని ప్రయత్నించండి ఆహార నియమాలు, ఈ ట్రీట్మెంట్లు. మరీ తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఫైనల్గా ఆపరేషన్. సహజంగా 2-3 నెలల్లోనే ఫలితం బాగా వస్తుంది. ఇతర కారణాలు ఏమున్నాయి అవన్నీ ఫోన్లో అడగడానికి కుదరదు కాబట్టి సలహా చెప్పడం జరిగింది. ప్రయత్నించండి.